విజయనగరం జిల్లా నుంచి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కర్ణం శివరామకృష్ణ ఆధ్వర్యంలో తెలుగుదేశం శ్రేణులు పెద్ద ఎత్తున ఒంగోలులో జరుగుతున్న మహానాడు కార్యక్రమంలో పాల్గొనేందుకు రెండు బస్సుల్లో బయలుదేరారు. ముందుగా నియోజకవర్గ కేంద్రంలో ఉన్న నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం నియోజకవర్గ కేంద్రంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. నందమూరి తారక రామారావు జన్మదినం సందర్భంగా 28న ఒంగోలులో పండగ వాతావరణంలో జరుగుతున్న మహానాడు కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్నామని స్థానిక తెలుగుదేశం నాయకులు తెలిపారు. మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పిలుపు అన్న నందమూరి తారక రామారావు గారి ఈయన 23వ పుట్టినరోజు రేపు 28వ తారీఖున మే 8వ తారీఖున ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఒక పండగ వాతావరణంలో జరుపుకోవడం జరుగుతుంది. ఒంగోలులో ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆంధ్రుడికి కూడా ఈరోజు సంక్రాంతి ఏ రకమైనటువంటి ఆంధ్రప్రదేశ్ ఎంత ముఖ్యమో ఈరోజు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు కూడా ఈరోజు అన్న నందమూరి తారక రామారావు జన్మదిన రోజు అంత ముఖ్యమైన మేమందరం కూడా చాలా చాలా ఉత్సాహంగా కార్యక్రమానికి వెళ్ళడం జరుగుతుంది. గజపతినగర్ నియోజకవర్గం నుంచి ఈ రోజు సుమారుగా 150 మంది క్రియాశీల కార్యకర్తలందరూ కూడా శివరామకృష్ణ గారి నాయకత్వంలో ఈ రోజు రెండు బస్సుల మీద మేమందరం ఆ కార్యక్రమానికి వెళ్లడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా జరుపుకోవడం జరుగుతుంది. ఇది ఆంధ్రులకి ఇది ఒక పండగ వాతావరణం కాబట్టి అన్న నందమూరి తారక రామారావు మన ఆంధ్రప్రదేశ్ కి మన ముఖ్యమంత్రిగా ఆయన ఒక సినిమా ఇండస్ట్రీలో ఒక పేరు పెట్టుకున్నటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు ఆయన తాలూకా నామస్మరణం జరిపించుకోవడం కూడా అందుకే అదృష్టంగా భావిస్తూ ఈ కార్యక్రమానికి అందరం వెళ్తున్నాం కాబట్టి కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని కోరుతున్నాం. మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు ఆదేశాల మేరకు గజపతినగర నియోజకవర్గం నుంచి శ్రీ కర్ణం శివరామకృష్ణ గారు ఆధ్వర్యంలో మరి 4 మండలాల నుంచి టీడీపీ కార్యకర్తలందరూ కూడా ఒంగోలులో జరుగుతున్నటువంటి మహత్తరమైనటువంటి మహానాడు వేదికను విచ్చేయడానికి మరి కర్ణం శివరామకృష్ణ గారు ఆధ్వర్యంలో రెండు బస్సులు వేస్తూ ఈ బస్సులో ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా మహానాడికి చేరే విధంగా పూర్తి స్థాయిలో ఆదేశాలు జారీ చేశారు. కనుక మా పార్టీ ఆదేశాల మేరకు మా నాయకులు ఇచ్చినటువంటి ఆలోచనల మేరకు మేమందరం కూడా కలిసి మహానాడిని జయప్రదం చేయడానికి గజపతిన నియోజకవర్గం నుంచి బయలుదేరుతూ ఉన్నాము. ఈ బయలుదేరిన వాతావరణంలో కార్యకర్తలందరికీ కూడా అండదండలుగా జాతీయ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అర్చనల మేరకు మరి అచ్చెన్నాయుడు గారి తాలూకా ఉద్దేశాల మేరకు మేమందరం బయలుదేరుతూ ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి కొనసాగించుకున్న విధంగా మీ పత్రిక విలేకరులు మరియు అందరూ కూడా సహకరించవలసిందిగా మరి మహానుభావుడు చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటామని ఈ మహానాడు కార్యక్రమంలో మేము తెలియజేసుకుంటాం. జై హింద్.